హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేదా వైద్యం. సో ఈరోజైతే నేను మీకు బచ్చలి ఆకుల్లో మూడో రకం బచ్చలిని అయితే చూపిస్తాను. అంటే ఇప్పుడు చూపిస్తున్నది అయితే సిలోన్ బచ్చలిలేండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా వాతావరణం కొంచెం ఇక్కడ బెంగళూరు సైడ్ కాబట్టి కూల్గా ఉంటుంది కదా. సో చూడండి, మొక్కలంతా కూడా చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉంటాయి, మీడియంగా ఎండ పడుతుంది, అండ్ పువ్వులు కూడా మంచిగా వచ్చాయి. చూసారా, ఆకులన్నీ కూడా హెవీగా పెద్దగా అయింది. సో ఎప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి కాబట్టి బాగా వచ్చాయి. అదే పాట్లో అయితే మనం మర్చిపోకుండా వేయాలి. సో చూసారు కదా, ఇలాంటి కాడల్ని మనం కట్ చేసుకుని ఆకుల్ని వేసుకోవచ్చు. సో ఇదొక రకం సిలోన్ బచ్చలి, బట్ నేను ఇది కాదు చూపించాలి అనుకున్నది, ఇంకొకటి చూపిస్తాను. ఫస్ట్ మీకు సిలోన్ బచ్చలి ఎలా వచ్చింది ఇక్కడ మా తాత వాళ్ళ ఇంట్లో అనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి కూడా ఒక రెండు మూడు కొమ్మలు తీసుకుపోయి మొక్కని నాటుకున్నాము. సో అవి కూడా మా ఇంట్లో ఇప్పుడు సెట్ అయ్యాయి. సో ఇంకొకటి చూడండి, ఇక్కడ సిలోన్ బచ్చలి చూసారా ఎంత గుబురాగా వచ్చిందో. సో ఇలా మనకు ఇంత గుబురాగా ఉంటే చాలు చూడండి, ఎప్పుడు ఇలా పువ్వులను వస్తూ ఉంటాయి. మనం కట్ చేసుకుని పప్పు సాంబార్ తాలింపులోకి వేసుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా కాడలు కూడా ఎంత పెద్ద లావుగా అయ్యాయో. సో ఇలా హెల్తీగా వచ్చిన మొక్కలు చూస్తే ఆనందం అవుతుంది చూడండి. ఎందుకంటే హెవీగా కేర్ తీసుకుని వచ్చిన దానికంటే కూడా ఇలా వాటికి అవే పడి అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్ ఇస్తే కూడా ఇంకా పెంచాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో చూసారు కదా, ఇలాంటివి ఆకుకూరలు అయితే వీళ్ళకి బాగా హెవీగా వస్తాయన్నమాట. చల్లగా ఉంటుంది కాబట్టి మంచిగా గుబురాగా వస్తూ ఉంటాయి. సో ఇలా సిలోన్ బచ్చలి అయితే అక్కడక్కడ హెవీగా ఇలా పెద్ద పెద్దగా వచ్చాయి. అండ్ ఇప్పుడు మీకు మెయిన్గా చూపించాలి స్పినాచ్ అంటారు కదా. సో అందులో నార్మల్గా గ్రీన్ ఒకటి ఉంటుంది, రెడ్ ఒకటి ఉంటుంది. సో అవి రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు చూపించేది కూడా థర్డ్ వెరైటీ అన్నమాట. కొంచెం ఆకులు కాడల్లో డిఫరెన్స్ ఉంటుంది, చూపిస్తాను రాని. ఇక్కడ ఇలా ఈ వెరైటీ అయితే ఉంది. సో ఇది తీసుకుని వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము, చూడాలి, చూపిస్తాను మీకు. సో ఇవి కొంచెం చూడటానికి సేమ్ అలాగే ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆకులు కాడలు కొంచెంగా వేరే కలర్గా ఉంటాయి, కొంచెం డార్క్ హెవీగా ఉంటుంది. చూపిస్తాను రండి. నేను అదే అనుకున్నాను, మా ఇంట్లో ఉన్నది ఆల్రెడీ రెడ్ ఉంటుంది కదా, సేమ్ అదే ఇంకా ఎందుకు తీసుకోవటం అని అనుకున్నాను. బట్ మా అమ్మ అయితే చెప్పింది ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడు, తీసుకుని వెళ్దాము. సో ఇక్కడ కొంచెం వేరేగా వస్తాయి. సో రండి, ఇప్పుడు ఎన్ని మొలిచాయి కదా, మిడిల్లో ఉంది. సో చూడండి, ఇది రెడ్ స్పినాచ్ అంటే బచ్చలి ఆకు. కాడలైతే మనకు రెడ్ లాగా కాకుండా కొంచెం బీట్రూట్ కలర్లో హెవీ డార్క్గా వస్తుంది. అండ్ ఆకుల విషయానికి వస్తే మనకు ఈ బచ్చలి ఆకుల్లో మీరు తీగ బచ్చలి పెంచే ఉంటారు కదా, సో అందులోనే ఇది థర్డ్ రకం. తీగ బచ్చలి ఆకులు చూసే ఉంటారు, ఆకులు అనేవి కొంచెం లావుగా అయితే ఉంటాయి, కొంచెం థిక్గా ఉంటాయి. కావాలంటే పట్టుకుని చూడండి, వాటిని తుంచినా కూడా ఇలా తుంచినా కూడా జెల్గా గమ్ గమ్గా బంక బంకగా వస్తుంది. బట్ ఈ ఆకులు చూసారా ఎంత పల్చాగా ఉన్నాయి, అండ్ చూడండి చాలా పల్చాగా ఉన్నాయి. చూసారా చాలా ఇలా థిన్గా ఉన్నాయి, అండ్ ఆకులు కూడా లేతగా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయన్నమాట, హెవీగా పెద్దగా అయిపోయి ఆకులు ముదిరిపోయినట్లు అనిపించదు. ఎప్పుడు ఇలా లేతగా ఆకులు అనేవి పల్చాగా ఉంటాయి. సో ఇదొక రకం, మేము అదే నార్మల్ అనుకున్నాము. బట్ కాడలు తర్వాత ఆకుని ఇలా టచ్ చేసి చూసిన తర్వాత తెలిసింది ఇది వేరే వెరైటీ అని. సో అందుకనే మేము సేమ్ అనుకునే వద్దనుకున్నాము, బట్ తర్వాత తెలిసినప్పుడు సో మీకు కూడా షేర్ చేయాలి అని ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. అంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు సేమ్ అనుకుంటాం కదా, కొంచెంలో డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని మాకు తెలుసు అనుకున్నా కూడా అందులోనే చాలా ఉంటాయి. సో సెర్చ్ చేయాలంటే రండి, రండి ఇక్కడ
చాలా మంచిగా పెరిగింది. ఇక్కడ చూడండి, ఈ మిడిల్లో ఉన్నవంతా కూడా పాలకొడి ఇషా. సో ఇవి ఫ్యాషనబుల్ చెట్టుల్లో వచ్చేవి, చూసారు కదా. చూడండి, ఇక్కడ చూడండి, రంగు చూస్తేనే చాలా అట్రాక్టివ్గా ఉంది. మీరు నార్మల్ చూడండి, అది కొంచెం నార్మల్ రెడ్గా ఉంటుంది. ఇది చూసారా, బీట్రూట్ కలర్లో ఉంది. సో ప్రతి కాడు కూడా చాలా అట్రాక్టివ్గా బీట్రూట్ కలర్లో ఉంది, కాబట్టి ఇదొక వెరైటీ అన్నమాట. సో చూసారా ఎంత పెద్దగా ఉంది, చూడండి ఆకులు. ఇలా పెద్దగా ఉన్నా మీరు ఆకుల్ని టచ్ చేయండి, ఎంత పల్చగా ఉందో. ఆకు కూడా మీరు సైడ్ నుంచి చూడండి, ఇలా పట్టుకొని చూపిస్తాను కావాలంటే. చూసారా పల్చగా ఉంది, చాలా లేతగా, ఎప్పుడు ఇలా ఫ్రెష్గా ఉంటాయి. అవే మాకు నార్మల్ తీగ బచ్చలి అయితే ఇంత పెద్దగా వచ్చేస్తే కొంచెమైనా లావుగా ఉంటుంది, హెవీ జెల్లీగా వస్తుంది. సో ఇవన్నీ కూడా అన్నీ కూడా లేతగా ఉన్నాయి, చూసారా. ఇది కూడా తీగనే, తీగలాగా వెళ్తుంది. సో మీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా ఈ రకంని కూడా తెచ్చుకోండి. విత్తనాలు ఎక్కడ లేదు, సో అందుకని కొంచెం మొక్కనే తీసుకుని వెళ్ళాలి. చూడండి, అన్ని చోట్ల కూడా ఇలా పడి పెరిగింది. అన్ని ఆకులు కూడా ఇలానే ఉన్నాయి, చూడండి పల్చగా ఉన్నాయి. ఈ ఆకు కూడా కొంచెం డార్క్ గ్రీన్గా వస్తుంది. ఆ ఆకుల సైడ్లో అంతా కూడా ఇలా పర్పల్గా ఈ షేడ్స్ అనేవి, బీట్రూట్ కలర్ షేడ్స్ అయితే వస్తాయి. అండ్ ఆకు కూడా చూడటానికి డార్క్ గ్రీన్గా ఉంది. సో ఇలా ఉన్నాయి చూడండి, అన్ని చోట్ల కూడా ఇలానే ఉంది ఈ తీగ బచ్చలి ఇది. సో కొన్ని దగ్గర హెవీగా వెళ్ళింది, బట్ అవైతే తీసేశారు అనుకుంటాను. సో అన్నీ క్లీన్ చేసేటప్పుడు ఇవి మరీ పడి వచ్చిన మొక్కలు. సో అందుకనే మొన్న మేము మొక్కలు విత్తనాలు వేసాము కదా, సో అప్పుడే చూసాము. అప్పుడు చూసినప్పుడే మీకు షేర్ చేయాలి, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎందుకంటే మేము ఎన్నో రకాలు తెచ్చుకుంటూ ఉంటాము, సో కొన్నిసార్లు రెండే రకాలు అనుకుంటాం కదా, గ్రీన్లోనే రెండు రకాలు అలా. ఏదైనా ఒక విత్తనం తీసుకోండి, అందులో చాలా రకాలు ఉంటాయి. అలానే మనకు ఈ బచ్చలిలో అయితే ఇప్పుడు చూపించిన సిలోన్ బచ్చలి, తీగ బచ్చలి, దుంప బచ్చలి ఇవన్నీ వస్తాయి కదా. తీగ బచ్చలిలో రెండు రకాల్లో ఇప్పుడు ఇదొకటి యాడ్ అయ్యింది. సో ఇది కూడా సర్చ్ చేయండి, మీరు ఆకుని ముట్టుకుని చూస్తేనే తెలిసైపోతుంది, పల్చగా ఉంటుంది. ఇంకా కాడలు కూడా బీట్రూట్ కలర్లో డార్క్ కలర్గా వస్తాయి, చూసారా. సో ఇలా ఉంది. అండ్ ఆ బ్యాక్, ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళింది, చూపిస్తానండి. ఇక్కడ కింద పడింది చూడండి. సో మేము ఎన్నిసార్లు వేసినా గ్రీన్ సక్సెస్ అయిందంటే నార్మల్ది, డార్క్ గ్రీన్ నార్మల్ ఉంటుంది కదా, లైట్ గ్రీన్ది. సో అది ఎప్పుడు సక్సెస్ అయింది, రెడ్ ఇంతవరకు సక్సెస్ కాలేదు. సో అందుకనే ఒకసారి విత్తనాలు కూడా తెచ్చి వేసాం కానీ సక్సెస్ కాలేదు. సో ఈ వెరైటీ పెంచి చూడాలి. సేమ్ అది నార్మల్ ఎలా పెంచుతామో అలానే వస్తాయి, చూడండి. షైనింగ్ కూడా బాగా షైనింగ్ కొడతాను, చూసారా. ఇలా ఆకులు కూడా బాగా ఇలా అయిపోతే పర్పుల్ బీట్రూట్ కలర్లో అయిపోతాయి. ఎన్నైనా చూడండి, ఎంత లావుగా, ఎంత ఇలా ముదిరిపోయినప్పుడు ఇలా పర్పల్గా అయిపోతుంది. ఇంత పెద్దగా ఉన్నా కూడా ఆకులు పల్చగా ఉంటాయి, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో అందుకనే ఎప్పుడైనా ఇక్కడ ఒక రకం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారనమాట. కొంచెం టేస్ట్ అనేది ఇంకొంచెం హెవీగా ఉంటుందన్నమాట, బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, సైడ్లో అన్ని సైడ్లో కూడా ఉన్నాయి, మంచి తమలపాకుల్లాగా కనిపిస్తున్నాయి చూడండి. చూస్తుంటే ఈ తీగ బచ్చల్లాగా అనిపించట్లేదు, మంచిగా తమలపాకులు పెద్ద పెద్ద సైజులో వస్తే డార్క్ గ్రీన్గా ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. సో అన్నీ కూడా ఇలా హెవీగా ఫ్రెష్గా వచ్చాయి, సో చూడండి. సో మీరు కూడా ఎక్కడైనా కనిపిస్తే ఫస్ట్ చెక్ చేయండి, మాతో ఉంది కదా అని వదిలేయకండి, ఒకసారి చెక్ చేయండి. కొంచెంలో డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఎందుకు పదే పదే చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం మర్చిపోతాము, రిపీట్ చేస్తే మీకు కూడా జ్ఞాపకం ఉంటుందని చూపిస్తున్నాను. సో చూసారు కదా ఇవాళ వీడియో, ఈ తీగ బచ్చలిలో మూడో రకం తీగ బచ్చలి ఎర్ర దాంట్లో ఉన్నది చూపించాలనుకున్నాను. సో ఐ హోప్ మీకు కూడా ఎక్కడైనా దొరికితే
ఒకసారి చెక్ చేసి తెచ్చుకోండి. సో ఎందుకంటే మనం వెరైటీ పెంచాలనుకున్నప్పుడు కొంచెం వెరైటీగా అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటేనే తెలుస్తుంది. సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.